ఇప్పటికైనా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ స్నేహితుడు ఆయన. ఆయన మాటలు ఈయన మాట్లాడి, ఈయన వాక్కులే ఆయన వాక్కులు అంతా కలిపి ఒకటే తాను ముక్కలు అన్నట్టుగా ముందుకెళ్తే అది ఒకసారి మీరు పునరాలోచించకపోతే మీకే నష్టం. మేము కన్వీనియంట్గా మర్చిపోవడం, అవసరమైనప్పుడు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిలాగా చంద్రబాబు నాయుడు గారిలాగా చెయ్యం. ఐదేళ్ల పాటు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోలో మీరు పెట్టింది అమలు చేయండి అంటే ముద్రల పద్మనాభం గారి మీద చేసిన అరాచకం, కాపుల మీద చేసిన అరాచకం మీకు కనపడలేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. కాపులకి మేలు జరగాలని కోరుకుంటున్నాం, అంతేగాని చంద్రబాబు నాయుడు గారిలాగా ఏరు దాటి తెప్ప తగలేయాలనో లేకపోతే ఆ పూటకి ఏదో ఒకటి మాట్లాడేసి చేయాలని లేదు. చాలా స్పష్టమైన వైఖరి మొదటి నుంచి చూపిస్తా ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారిని అతి దారుణంగా అరెస్ట్ చేసి వారి కుటుంబాన్ని కొట్టి హాస్పిటల్లో చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో అని ప్రపంచమంతా, కాపు సమాజం అంతా బాధపడుతున్నటువంటి రోజుల్లో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, శ్రీ రామచంద్రయ్య గారు, పల్లవ రాజు గారు, మేము అందరం కలిసి, ఇంకా చాలామంది కాపుల్లో పెద్దలందరం కలిసి హైదరాబాద్ హోటల్లో, ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడుకుని మీడియా ముందుకు వస్తే ఆ రోజున దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చనిపోయి ఎక్కడున్నారో ఒకే ఒక మాట మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేవు, చంద్రబాబు జాగ్రత్త అని గర్జించినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు ఆ రోజున, మాట్లాడారా మీరు? కాపుడు మీద కేసులు పెట్టారే, పళ్ళేలు పట్టినందుకు కేసులు పెట్టారే, రైలు తగలేశారని కేసులు పెట్టారే, ఎంతమందిని అరెస్ట్ చేశారండి, ఎంతమంది జైల్లో పెట్టారండి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని చోట్ల కాపు యువకులందరినీ కూడా జైళ్ళల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన రోజున తప్పు అని గణించినటువంటి సందర్భం ఉన్నదా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మేము ఎవరిని కాపులు హింసించడం లేదు, కాపుల మీద కేసులు పెట్టడం లేదు, కాపులకి ఖర్చు పెట్టాలి, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మా మీద రాజకీయంగా రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ ధర్మమేనా మీకు?